हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल आके करियर पॉइंट। फ्रेंड्स, एपीपीएससी ग्रुप फॉर जूनियर असिस्टेंट कम कंप्यूटर असिस्टेंट एग्जाम्स की प्रिपेयर अवुतुन्नटुवंटि कैंडिडेट्स की जनरल स्टडीज मॉडल पेपर सीरीज लो भागंगा ई रोज क्लास नंबर 13 अयिते चूडबोतुन्नामु। सो इंदुलो मीकु चेप्पबोयेटुवंटि टापिक वच्चेसि इंडियन ज्योग्रफी अंडि। इंडियन ज्योग्रफी पैन मोस्ट एक्सपेक्टेड मिथ्स अलागे इंपॉर्टेंट की पॉइंट्स नि कूडा एक्सप्लेन चेस्तानु। सो లేట్ చేయకుండా మనం క్లాస్ ని అయితే స్టార్ట్ చేద్దాం। ఇందులో చూడబోయే టాపిక్ వచ్చేసి భారతదేశము జల వనరుల ఆవశ్యకత అండి। సో ఇండియన్ జియోగ్రఫీలోనే ఇది ఒక టాపిక్. సో దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై అన్ అకాడమీ। ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేటువంటి అన్ అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారండి, తప్పకుండా యూజ్ చేసుకోండి। సో ప్రజెంట్ అన్ అకాడమీలో మంచి ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుందండి। ఇది వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి। 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకునే క్యాండిడేట్స్ కి 2 మంత్స్ ఫ్రీగా లభిస్తుంది। 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకునే క్యాండిడేట్స్ కి 3 మంత్స్ ఫ్రీగా లభిస్తుంది। ఈ ఆఫర్ వచ్చేసి ఫిబ్రవరి 22nd అలాగే 23rd న మాత్రమే వాలిడ్ అవుతుంది। తీసుకోవాలనుకున్న వారు వెంటనే తీసుకోవచ్చు। సో రక్షా పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అండి। एपी एंड टीएसपीएससी एंड पीसी एग्जाम्स की फिब्रवरी 23rd नुंची स्टार्ट अवुतुंदी। नेक्स्ट एंडोमेंटर पेपर 2 स्कॉलरशिप टेस्ट अंडी फिब्रवरी 27th ना उंडडं जरुगुतुंदी। सो 100% स्कॉलरशिप अयिते लभिस्तुंदी फर्स्ट रैंक तेच्चुकुने वाल्लकी। नेक्स्ट वीकेंड मैराथन क्लास उंटायंडी फिब्रवरी 25th नुंची। अलागे इक्कड मनकी प्लस फीचर्स चूसिनट्लयिते कंप्लीट एग्जाम प्रिपरेशन उंटुंदी, वीकली फ्री मॉक टेस्ट सीरीज़लु उंटायी, कंप्लीट पीडीएफ नोट्स कूडा उंटुंदी, अनलिमिटेड प्राक्टिस टेस्ट कूडा मीकु ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి। సో ఇక్కడ యాక్చువల్గా 1 మంత్ కి చూసుకున్నట్లయితే 1700 ఉంటుంది। మన యొక్క కోడ్ ఆర్కేసీపీటెన్ యూజ్ చేసినట్లయితే 1530 కి రావడం జరుగుతుంది। 1 ఇయర్ కి తీసుకున్నట్లయితే 9350 ఉంటుంది। మన యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే 8415 కే రావడం జరుగుతుంది। సో ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్। ముందుగా కీ పాయింట్స్ అయితే చూద్దాం। భూపరితలంపై మొత్తము జల వనరుల్లో 97% ఉప్పు నీరు ఉంటే మిగిలిన 3% మంచినీరు। ఇందులో 68.7% మంచు కొండలు హిమనీనదాల రూపంలో ఉంటే 30% భూగర్భ జలాలుగా ఉన్నాయి। మిగిలిన 1.3% మాత్రమే మంచినీరు సరస్సులు నదులు చిత్తడి ప్రాంతాల్లో ఉంది। అయితే ప్రపంచ ఉపరితల వైశాల్యంలో భారత్ 2.4% కలిగి ఉంది। ప్రపంచంలోని మంచినీటి వనరుల్లో మన దేశము 4% జల వనరులు కలిగి ప్రపంచ 10 దేశాల్లో ఒకటిగా నిలిచింది। అయితే భారతదేశాన్ని నీటి ఒత్తిడి ఉన్నటువంటి ప్రాంతంగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ గుర్తించింది। కీ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను। భారతదేశాన్ని నీటి ఒత్తిడి ఉన్న ప్రాంతంగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ గుర్తించింది। ఈ విషయాన్ని తన 4వ నివేదిక అంచనాల్లో వెల్లడించింది। 2001 భారత జనాభా లెక్కల ప్రకారము ఆ ఏడాది నీటి లభ్యత 1816 క్యూబిక్ మీటర్లు ఉంటే 2015 నాటికి తలసరి నీటి లభ్యత 1720.29 క్యూబిక్ మీటర్లుగా నమోదైంది। ప్రపంచ తలసరి నీటి లభ్యతలో భారత్ 133వ స్థానంలో ఉంది। నెక్స్ట్, 2001 భారత జనాభా లెక్కల ప్రకారం ఆ ఏడాది నీటి లభ్యత 1816 క్యూబిక్ మీటర్లు ఉంటే 2015 నాటికి తలసరి నీటి లభ్యత 1720.29 క్యూబిక్ మీటర్లుగా నమోదైంది। ప్రపంచ తలసరి నీటి లభ్యతలో భారత్ 133వ స్థానంలో ఉంది। ప్రపంచవ్యాప్తంగా నీటి వనరుల డిమాండ్ ఏటా 1% పెరుగుతోంది। అందుకే ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 6 ప్రాధాన్యంగా స్థిరమైన నీటి నిర్వహణను చేర్చింది। ఇక భారతదేశంలోని నీటి వనరులు, భారతదేశంలో 4 రకాల నీటి వనరులు ఉన్నాయి। అవి ఉపరితల జల వనరులు, భూగర్భ జల వనరులు, వాతావరణ జల వనరులు, సముద్ర లేదా మహాసముద్ర జల వనరులు। సో ఉపరితల జల వనరుల గురించి చూద్దాం। ఉపరితల జల వనరులు భూమిపై కనిపించేటువంటి నీటిని ఉపరితల జలము అంటారు। ఇందులో నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు మొదలైనవి। ఉపరితల నీరు సహజ సిద్ధంగా అవపాతం ద్వారా వస్తుంది। వీటికి మూలాధారము నదులే। అయితే ప్రస్తుతము భారతదేశంలో మొత్తము సగటు వార్షిక ఉపరితల ప్రవాహము 1633 చదరపు కిలోమీటర్ల నుంచి 1881 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది। మన దేశంలో 12 ప్రధాన నదులు 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి। వీటన్నింటిని ద్వారా 25.3 లక్షల చదరపు కిలోమీటర్లు పరివాహక ప్రాంతము అందుబాటులో ఉంది। అయితే భారతదేశంలో మొత్తము వార్షిక నీటి ప్రవాహంలో సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు
2/3 వంతు ఉపరితల నీటి ప్రవాహాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు సగటు వార్షిక నీటి సామర్థ్యము బ్రహ్మపుత్రలో 537 చదరపు కిలోమీటర్లు, గంగలో 525 చదరపు కిలోమీటర్లు, గోదావరిలో 110 చదరపు కిలోమీటర్లు ఉంటే కృష్ణా నదిలో 78 చదరపు కిలోమీటర్లు ఉంది. అధిక నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నది గంగానది. అత్యధిక వార్షిక ప్రవాహ నీటి సామర్థ్యం కలిగి ఉన్నది బ్రహ్మపుత్ర. ఈ నది అతి తక్కువ నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి నీటి వనరుల్లో 40% గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా నదీ వ్యవస్థల నుంచే లభ్యమవుతున్నాయి. భారతదేశంలో నీటి డిమాండ్ గురించి చూద్దాం. 2025 నాటికి మన దేశంలో వ్యవసాయానికి 910 బిలియన్ క్యూబిక్ మీటర్లు బీసీఎం, తాగునీటికి 73.0 బీసీఎం, విద్యుత్ శక్తికి 15 బీసీఎం, పరిశ్రమలకు 23 బీసీఎం నీటి డిమాండ్ అయితే ఉంది. ఇది మొత్తంగా 1093 బీసీఎంలుగా ఉంది. వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు అందించే విషయంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో 1/8వ వంతు భూభాగంలో వరదలు సంభవిస్తే 1/6వ వంతు భాగంలో కరువు ఏర్పడుతుంది. భారత రాజ్యాంగంలో నీటి వనరులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణకు సంబంధించిన అంశాలను ఆర్టికల్ 262లో వివరించారు. ఇంపార్టెంట్ అండి, పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ మొదటి లిస్ట్ 56వ ఎంట్రీ ప్రకారము అంతర్రాష్ట్ర నదులు, నదీ లోయలకు సంబంధించిన నియంత్రణ అభివృద్ధి బాధ్యత పూర్తిగా కేంద్ర ఆధీనంలోనే ఉంటుంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు 2వ లిస్టు 17వ ఎంట్రీ ప్రకారము నీటి సరఫరా, నీటిపారుదల, డ్రైనేజీ ఆనకట్టలు, రిజర్వాయర్లు, జల విద్యుత్ మొదలైనవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారము అంతర్రాష్ట్ర జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాస్పద చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారము 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదము సంభవిస్తే కేంద్రం దీని పరిష్కారానికి ఒక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. వీటికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. కేంద్రము 1969 ఏప్రిల్ 10న గోదావరి కృష్ణా నదీ జలాల వివాదంపై ఆర్ఎస్ బచావత్ అధ్యక్షతన ట్రైబ్యునల్ను ఏర్పాటు చేసింది. 1969 నుంచి 2018 వరకు దేశవ్యాప్తంగా 9 ట్రైబ్యునల్స్ను ఏర్పాటు చేశారు. భూగర్భ జల వనరుల గురించి చూద్దాం. భూమి ఉపరితలం క్రింద ఉండే వాటిని భూగర్భ జల వనరులుగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా మట్టి లేదా రాతి పొరల మధ్య నుంచి రంధ్రాల ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. భూమి లోపల రాతి పొరల్లో నిల్వ ఉన్నటువంటి నీటిని జలస్తరాలు లేదా ఆక్వాఫేర్ అంటారు. అంతర్భాగ జలస్తరాల్లో నీరు నింపే ప్రాంతాన్ని సంతృప్త మండలము అంటారు. సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఒండ్రు ప్రాంతంలో ఈ రకమైన భూగర్భ జలాల రిజర్వాయరు ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ అంచనా ప్రకారము భారతదేశంలో 59% భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. దీంతో మొత్తం అంతర్భాగ జలాల డిమాండు 2025 నాటికి 680 నుంచి 833 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరగవచ్చని ఇది పేర్కొంది. భారత ప్రభుత్వము 2016 మేలో భూగర్భ జలాల పరిరక్షణ, నియంత్రణ, నిర్వహణ కోసము ఒక నమూనా బిల్లును పార్లమెంట్లో ప్రతిపాదించింది. జలాల విషయంలో వివాదము చోటు చేసుకుంది. దీని పరిష్కారానికి 2010లో ముకుందన్ శర్మ అధ్యక్షతన వంశధార నదీ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్, ఒడిషా మధ్య తలెత్తిన నదీ జలాల వివాదాస్పద పరిష్కారానికి 2018లో జస్టిస్ ఎంఎం ఖాన్విల్కర్ అధ్యక్షతన మహానదీ జలాల ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. కృష్ణా నదీ జలాల వివాదాస్పద పరిష్కారం కోసము 2004 ఏప్రిల్ 2న 2వ ట్రైబ్యునల్ ఏర్పాటైంది. దీని అధ్యక్షుడు బ్రిజేష్ కుమార్. ఇది కృష్ణా నదిలో మొత్తము 2130 టీఎంసీల జలాలు ఉన్నట్లు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా కీ పాయింట్స్ అండి. ఇప్పుడు ముఖ్యమైన బిట్స్ అయితే చూద్దాం. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నీటి నిర్వహణ ప్రాధాన్యత గురించి ఎన్నో లక్ష్యంలో పేర్కొంది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నీటి నిర్వహణ ప్రాధాన్యత గురించి ఎన్నో లక్ష్యంలో పేర్కొంది. ఆన్సర్ ఆప్షన్ 2, 6వ లక్ష్యంలో పేర్కొంది. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి వనరుల్లో భారత్ ఎంత శాతం జల వనరుల్ని కలిగి ఉంది?
ఆన్సర్ ఆప్షన్ 1 4%. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ నదికి అత్యధిక నీటి నిల్వ సామర్థ్యము ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 గంగా నదికి అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం అయితే ఉంది, అంటే నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో అంతర్రాష్ట్ర జలాల వివాదం గురించి ఉంది? ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 262. రాజ్యాంగంలోని 262 ఆర్టికల్లో అంతర్రాష్ట్ర జలాల వివాదం గురించి ఉంది. నెక్స్ట్ భూగర్భంలోని రాతి లేదా మట్టి పొరల్లో నిల్వ ఉన్నటువంటి నీటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 జలస్తరాలు అంటారు. నెక్స్ట్ మన దేశంలో భూగర్భ జలాలను అన్వేషించడానికి ఆక్వాఫేర్ మ్యాపింగ్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హర్యానా. నెక్స్ట్ వన్, ఇక్కడ వాటిలో ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు అత్యధికంగా కలుషితంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 బాగల్కోట్. నెక్స్ట్ వన్, భూగర్భ జలాలను పరిరక్షించడానికి నియంత్రించడానికి భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో నమూనా బిల్లును ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ 1 2016 మే. నెక్స్ట్ మహానది జలాల ట్రైబ్యునల్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 క్యాన్విల్కర్. నెక్స్ట్ భూపరితల జలవనరుల్లో మొత్తము మంచినీటి వనరులు ఎంత శాతము? ఆన్సర్ ఆప్షన్ 3 3%. నెక్స్ట్ అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాస్పద చట్టాన్ని కేంద్రము ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ 1 1956. అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాస్పద చట్టాన్ని కేంద్రం ఎప్పుడు రూపొందించింది? 1956. నెక్స్ట్ 2015 నాటికి ప్రపంచ తలసరి నీటి లభ్యతలో భారత్ 8వ స్థానంలో ఉంది. 2015 నాటికి ప్రపంచ తలసరి నీటి లభ్యతలో భారత్ 8వ స్థానంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 133వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. క్లాసెస్కి సంబంధించినటువంటి సిరీస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా నేను ప్రతి క్లాస్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. చాలామంది పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు కదా, సో చేస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నీడీ పీపుల్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ క్లాసెస్ ఎవరైతే వింటున్నారో మీకు ఉపయోగపడే విధంగా మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలో అవ్వండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే, బై బై.